Hi friends, ఈ రోజు మనం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఏమైందో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మొత్తానికి తులసి నందుతో ఛాలెంజ్ చేసి మరి ఆఫీస్కి వస్తాను అనేలా చేస్తుంది. దాంతో లాస్య లగిరిపోతూ ఉంటుంది. రూమ్లోకి వెళ్ళి రచ్చ స్టార్ట్ చేస్తుంది. ఇన్నాళ్ళు తులసి తెలివైంది అనుకున్నాను, కాదు నువ్వు తెలివి తక్కువ వాడివని నాకు అర్థమైంది. తను రెచ్చగొడితే రెచ్చిపోతావా? అసలు నువ్వెందుకు ఆఫీస్కి వస్తాను ఒప్పుకోవాలి? రేపటి నుంచి ఆమె ఆఫీస్కి వస్తుంది. నీతో పాటే నీ పక్కన కూర్చొని నీకు చెమట పడితే కొంగుతో తుడుస్తూ బాగా దగ్గరవుతుందిగా అంటూ రగిలిపోతుంది. దాంతో నందు, చూడు లాస్య, తనకి ఆఫీస్ బాయ్కి తేడా ఉండదు లాస్య. తను లోపల కూర్చుంటుంది, వాడు బయట కూర్చుంటాడు అంతే. కానీ నా పగని తీర్చుకునే అవకాశం నాకు మరోసారి వచ్చింది. తీర్చుకుంటాను. ఇన్నాళ్ళు భర్త కంటే భార్య గొప్పది అనేది కదా, అసలు నా కష్టమేంటో తనకి తెలిసేలా చేస్తాను. అప్పుడు చెప్తాను తన పని, నా ప్రతీకారం తీర్చుకునే తీర్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నందు కంపెనీలో ఉద్యోగుల జీతాల గురించి నందు తండ్రి తులసిని కదిలించడంతో తులసి తన ఆఫీస్ మేనేజర్కి కాల్ చేసి, మన కంపెనీ అకౌంట్లో ఉన్న 5 లక్షలు నాకు పంపించండి అంటుంది. అయితే అందులో 3 లక్షలే ఉన్నాయి, మిషన్ సమస్య వస్తే చేయించాను, పైగా అకౌంట్స్ కనీసం 50,000 ఉండాల్సిందే, అందుకే 2.5 లక్షలు మాత్రమే పంపిస్తాను అంటాడు. దాంతో తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. మామగారు ఆ విషయం చెప్తుంది. మరో 2.5 లక్షలు కావాలి అని తులసి మదన పడ్డం చూసిన శృతి తన తల్లి గుర్తుగా ఉన్న నగను తన భర్త ప్రేమ్కి ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తెమ్మంటుంది. దాంతో 50,000 డబ్బు తెచ్చి తల్లికి ఇస్తాడు ప్రేమ్. ఇక ఇంతలో అంకిత తన తల్లి దగ్గర నుంచి 2.5 లక్షల డబ్బు భర్త అభితో తెప్పించి మరీ ఇస్తూ, అత్తయ్య అంత డబ్బు ప్రేమ్కి ఎక్కడివి అత్తయ్య, శృతి వాళ్ళ అమ్మ గుర్తుగా ఉన్న నగను తాకట్టు పెట్టాడు, ఈ డబ్బు తీసుకోండి అత్తయ్య, ఇది అభి తన హాస్పిటల్లో లోన్ పెట్టి తీసుకున్నాడంట అని మభ్యపెట్టి ఆ డబ్బు తులసి తీసుకున్నలా చేస్తుంది. దాంతో పాపం ప్రేమ్ శృతిల ముఖాలు వాడిపోతాయి, బాధగా నిలబడిపోతారు. ఏమైందిరా ప్రేమ్ అని తులసి అడగడంతో అక్కడే ఉన్న నందు తండ్రి, అలా అడుగుతున్నావేంటమ్మా, నీ పెద్ద కోడలు ప్రేమ్ జీతం గురించి డబ్బుల గురించి చెప్పలేదు అంటూ గుర్తు చేస్తాడు. దాంతో రచ్చ స్టార్ట్ అవుతుంది. కమింగ్ అప్లో తులసి నందులు గురించి నందు తండ్రి చెప్పే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.